అఖిల్ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ మొదటి సినిమాతోనే అపజయం మూట కట్టుకున్నాడు. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మూవీ కావడంతో ప్రాఫిట్స్ రాక ప్రొడ్యూసర్స్ అయిన నితిన్, సుధాకర్ రెడ్డి చాలా వరకు నష్టపోవాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు అఖిల్ అలాంటి సాహసం చేయబోతున్నాడట. తన 2వ సినిమాని విక్రమ్ కుమార్తో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే ఈ మూవీకి బడ్జెట్ 40 కోట్లని అఖిల్ చెప్పడంతో నాగార్జున షాక్ అయ్యారట. అఖిల్ మూవీతో నువ్వు ఇచ్చిన షాక్ కి ఇంకా నితిన్ ఫాదర్ కోలుకోలేదు. ఇప్పుడు మళ్లీ అంత బడ్జెట్తో నాకు స్ట్రోక్లు ఇవ్వద్దు, తక్కువ బడ్జెట్ లో చేస్తే అందరికీ మంచిది అని అఖిల్ కి సలహా ఇస్తున్నాడట నాగార్జున. అంతేకాదు, మనమంతా కలిసి చేసిన మన మూవీకి కూడా అంత బడ్జెట్ అవ్వలేదు కదరా బేటా, నీ ఒక్కడికే ఎందుకంత బడ్జెట్? ఎంచక్క రాజ్ తరుణ్లా 10-20 కోట్లలో ఫినిష్ చేసేసుకో అని అఖిల్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట. దీంతో అఖిల్ ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడిపోయాడని టాక్.